అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి గౌరవ మంత్రివర్యులు అచ్చెం నాయుడు గారికి, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే ఇక గోదావరి వరదలకు సంబంధించినటువంటి ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి కూడా వెళ్ళి, ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించినటువంటి సాయం మరి వాళ్ళకి అందించడంతో పాటుగా ఇంకా భవిష్యత్తులో వాళ్ళకి ఇంకా మనం ఏమి సాయం చేయాలనేది క్షేత్ర స్థాయిలో పర్యటన చేయమని ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెం నాయుడు గారిని, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ మరి దానిగా అనిత గారిని, అదేవిధంగా ఇక్కడ జిల్లా మంత్రివర్యులుగా మరి సారథి పార్థసారథి గారిని, అదేవిధంగా మేము మరి అందరినీ కూడా వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి క్షేత్ర స్థాయిలో ఇబ్బందుల్ని వాళ్ళకి ఇంకా భవిష్యత్తులో ఇంకా ఏం సాయం చేయాలి, వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి తెలుసుకుని మరి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు మేము మీ దగ్గరికి రావడం జరిగిందని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, బాధితులు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇబ్బందులు మీరు ఒకసారి మరి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మేము కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటాం. మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి రోజు నుంచి కూడా ఏం జరుగుతుంది క్షేత్ర స్థాయిలో ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పడుతున్నాయా లేదా అని చెప్పేసి ఆయన పర్యవేక్షిస్తూ మరి ఈరోజు మనం అందరూ పంపించిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి ప్రకృతి వైపరీత్యం మూలంగా వస్తే చంద్రబాబు బ్రీచ్ ఏదైతే ఉందో అది పూర్తిగా గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా కొన్ని వందల ఇళ్ళు కొన్ని వేల మంది ఇబ్బంది పడ్డారని చెప్పేసి మనం చేస్తామండి. ఆ ప్రాజెక్టుకి మెయింటెనెన్స్ చేయడానికి ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము ఏదైతే ఉందో గత ప్రభుత్వం చెల్లించకపోవడం వలన అక్కడ బ్రీచ్ ఏర్పడతాం, దాని మూలంగా ఎంత నష్టపోయారు కూడా మనం చూసాం. మరి ఈ కార్యక్రమంలో అధికారులందరూ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. వారిని మనం చేసింది ఏంటంటే ఇంకా గోదావరి బాగా వస్తున్నట్టుంది కాబట్టి అప్రమత్తంగా ఉండి ఇక్కడ ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి హెల్త్ క్యాంప్ కానివ్వండి, ఇందాక అధికారులు చెప్పిన టాయిలెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా మరి వీళ్ళందరూ కూడా కాపాడుకోవాలని చెప్పేసి మనం చేస్తూ, ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారో ఆయన ఆలోచనల్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత మరి అధికారులు కాబట్టి ఏదో ఇబ్బంది అనుకోకుండా తప్పకుండా కొంచెం ఎక్కువ సమయం గడిపి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చేవన్నీ కూడా అందే విధంగా తెలియజేస్తుందిగా మనం చెప్తూ మరి ఎమ్మెల్యే గారికి అందరూ కూడా ధన్యవాదాలు. మన ప్రిన్సెస్లో ఉన్న వాళ్ళు వీళ్ళే నాలుగు వందల 421 ఫ్యామిలీ 1245 ఇక్కడికి 3 గ్రామ పంచాయతీస్ అనుకుంటా బాగు చేయడం, మీకు ప్యాకేజీలు ఇవ్వడం, ఇదంతా ఒక సెట్. ఇప్పుడు మేము వచ్చింది ఏంటంటే వరదలు బాగా వచ్చాయి, మీ గ్రామాలన్నీ ముంపుడైపోయాయి, మీరుంటున్నటువంటి ఊర్లో ఉండడానికి మీకు అవకాశాలు లేవు, ఎప్పుడు ఏం జరుగుతుందో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీ అందరికీ ఇక్కడికి తెచ్చి మళ్ళీ వరదలు తగ్గినంత వరకు ఇక్కడే పెట్టి అన్ని సదుపాయాలు ఇవ్వడానికి ఈ కార్యక్రమం. ఇప్పుడు మీకు 6 రోజులు అయింది, అన్ని అందుతున్నాయా? ఇంకా ప్రభుత్వం నుంచి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మా ఆఫీసుల నుంచి కానీ ఇంకా ఏమైనా చెప్పి మన అలాగా 3 గా మాట మీకు ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టిలో పరిస్థితిస్తాం. రమదేవారు ప్రతి ఒక్కరికి వెళ్ళాలి మేడం గారు, చిన్న చిన్న ప్రాబ్లమ్
సార్ అప్పుడు